మార్వెల్ స్టూడియోస్ థండర్ బోల్ట్స్ ట్రైలర్ని రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూస్తుంటే మూవీ మంచి సక్సెస్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. ఈ థండర్ బోల్ట్స్ మూవీలో థండర్ బోల్ట్స్ మెంబర్స్గా మనకు రెడ్ గార్డియన్, ఎలెనో బెలోవా, గోస్ట్, టాస్క్ మాస్టర్, వింటర్ సోల్జర్, యుఎస్ ఏజెంట్ అండ్ సెంట్రీలు కనిపించబోతున్నారు. ఈ ట్రైలర్ స్టార్టింగ్లో మనకు ఎలీనా కనిపిస్తుంది. ఆమె తన ఫాదర్ అయిన అలెక్సీ ఏకేఏ రెడ్ గార్డియన్ హౌస్ దగ్గరకు వెళ్ళి డోర్ కొడుతుంది. వచ్చింది తన డాటర్ అని తెలిసి తన రూమ్ని క్లీన్ చేసి నీట్గా రెడీ అయ్యి డోర్ తీసి ఆమె ముందు కనిపిస్తాడు. అలాగే అతను ఒక ఇంపార్టెంట్ కాల్లో ఉన్నట్టు, చాలా వర్క్లో ఉన్నట్టు చెబుతాడు. సో తన డాటర్ అతన్ని ఒక లూజర్గా చూడకూడదని ఆమె ముందు అతను నీట్గా రెడీ అయ్యి వర్క్లో ఉన్నట్టు చెబుతాడు. అలాగే ఇక్కడ ఎలీనా యూ ఫీల్ ఫుల్ఫిల్డ్ అని అడుగుతుంది. దానికి అలెక్సీ సో ఫీల్డ్ అని చెబుతాడు. సో అతను తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నట్టు ఎలీనాకి అబద్ధం చెబుతున్నాడు. అయితే రెడ్ గార్డియన్ ఫన్ అండ్ అగ్రెసివ్ క్యారెక్టర్. సో మేబీ ఇక్కడ అతను తన స్టమక్ ఫుల్ అవడం గురించి కూడా మాట్లాడుతుండవచ్చు. అండ్ ఈ షాట్లో మనకు బకీ కనిపిస్తున్నాడు. అలాగే అతని డ్రెస్ పైన ఒక బ్యాచ్ ఉంది. చూస్తుంటే అతను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత షాట్లో మనకు జాన్ వాకర్ ఏకేఏ యుఎస్ ఏజెంట్ కనిపిస్తున్నాడు. ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ సిరీస్లో యుఎస్ గవర్నమెంట్ స్టీవ్ రోజర్స్కి సక్సెసర్గా నెక్స్ట్ కెప్టెన్ అమెరికాగా జాన్ వాకర్ని సెలెక్ట్ చేస్తారు. అయితే ఫ్లాష్ మెషర్ని పట్టుకునే ప్రాసెస్లో ఆమె చేతిలో అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన లేమర్ చనిపోవడంతో కోపంతో ఫ్లాగ్ స్మాషర్స్ గ్రూప్కి చెందిన నికో అనే అతన్ని అందరూ చూస్తుండగా చాలా దారుణంగా చంపుతాడు. అతను చేసిన ఈ పని వలన అతనికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. గవర్నమెంట్ అఫీషియల్స్ అతన్ని కెప్టెన్ అమెరికా రోల్ నుంచి తొలగిస్తారు. అండ్ ఈ షాట్లో అతను తన మీద రాసిన ఒక ఆర్టికల్ని ఫోన్లో చదువుతున్నాడు. అలాగే ఇతనికి ఒక కిట్ కూడా ఉన్నాడు. ఆ కిట్ ఏడుస్తున్నాడు. ఈ షాట్లో మిల్క్ బాటిల్ కూడా ఉంది. అయినా జాన్ ఆ కిడ్ని అస్సలు పట్టించుకోకుండా, మిల్క్ పట్టకుండా అతను ఎలా ఫాలో అయ్యాడనే దాని మీద రాసిన ఆర్టికల్ని చదువుతున్నాడు. సో ఇక్కడ అతను తన లైఫ్లో జరిగిన సంఘటన నుంచి మూవ్ ఆన్ అవ్వలేక ప్రజెంట్ లైఫ్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. అలాగే ఇక్కడ ఈ ఆర్టికల్ని రాసిన అతని పేరు రోరీ బ్రూన్. ఇక్కడ ఈ ఇమేజ్లో ఉన్నది అతనో కాదో తెలియదు, కానీ రోరీ బ్రూన్ అనే అతను రెడ్ నోటీస్, టెనెట్, ఫస్ట్ మ్యాన్ వంటి మూవీస్కి ఆర్ట్ డైరెక్టర్. అలాగే ఈ షాట్లో మనకు ఎలీనా కనిపిస్తుంది. అండ్ ఆమె వెనకాల ఉన్న ఒక బిల్డింగ్లో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అండ్ ఆ బాంబ్ని ప్లాన్ చేసింది ఎలీనానే. ఇక్కడ ఒక ఫ్రేమ్ ముందు చూస్తే ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వకముందే ఆమె ఆ బ్లాస్ట్ జరిగే ఫ్లోర్ వైపు చూస్తుంది. అండ్ ఈ ప్లేస్ బట్టి చూస్తుంటే ఆమె ఏషియాలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత షాట్లో ఎలీనా కొంతమందితో ఒక బిల్డింగ్ కారిడార్లో ఫైట్ చేస్తుంది. ఇక్కడ ఈమె ఫైట్ చేస్తున్న ఈ బిల్డింగ్ అండ్ ఇంతకుముందు షాట్లో బ్లాస్ట్ అయిన ఈ బిల్డింగ్ రెండు చూడడానికి సేమ్గా ఉన్నాయి. సో మేబీ ఇక్కడ ఆమె ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి వారిని కొట్టి ఆ తర్వాత ఆ ప్లేస్లో బాంబ్స్ని ప్లాన్ చేసి ఇలా ఆ ఫ్లోర్ని బ్లాస్ట్ చేసి ఉండవచ్చు. అండ్ ఈ కారిడార్ ఫైట్ చూడడానికి ఐరన్ మ్యాన్ 2 మూవీలోని కారిడార్ ఫైట్కి సిమిలర్గా ఉంది. అయితే ఆ మూవీలోని కారిడార్ మనకు లైట్స్తో వెలుతురులో కనిపిస్తుంది, కానీ ఇక్కడ కారిడార్ డార్క్గా కనిపిస్తుంది. ఆ తర్వాత షాట్లో ఎలీనా ఒక లిఫ్ట్ ద్వారా ఒక ప్లేస్కి వెళ్తుంది. ట్రైలర్ స్టార్టింగ్లో కూడా ఎలీనా ఒక లిఫ్ట్లో ఉండడం మనకు కనిపిస్తుంది. సో ఈ రెండు కూడా ఒక సీన్కి చెందినవే. అండ్ ఈ ప్లేస్ చూడడానికి అండర్గ్రౌండ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ షాట్లో మనకు కొన్ని పేపర్స్ కనిపిస్తున్నాయి. అండ్ వాటిలో ఒక పేపర్ మీద ఎస్ సింబల్ ఉండడాన్ని మీరు చూడవచ్చు. అది సెంట్రీ సింబల్. అలాగే మరొక పేపర్ మీద ఒక బ్లూ ప్రింట్ కనిపిస్తుంది. మేబీ ఇది ఈ ప్లేస్ యొక్క బ్లూ ప్రింట్ కావచ్చు. ఆ తర్వాత ఆ ప్లేస్లో ఉన్న యుఎస్ ఏజెంట్ ఎలీనా మీద ఫైర్ చేస్తాడు. వీరిద్దరి మధ్య ఫైట్ జరుగుతుండగా టాస్క్ మాస్టర్ వచ్చి ఎలీనాకి హెల్ప్ చేసి యుఎస్ ఏజెంట్తో ఫైట్ చేస్తుంది. టాస్క్ మాస్టర్ని మనం బ్లాక్ విడో మూవీలో చూసాం. ఆ మూవీ ఎండింగ్లో బ్లాక్ విడో అండ్ ఎలీనాలు టాస్క్ మాస్టర్తో పాటు బ్లాక్ విడోస్ని కూడా కాపాడతారు. సో టాస్క్ మాస్టర్కి ఎలీనా గురించి తెలుసు. సో ఈ ఫైట్లో వీరిద్దరూ కలిసి మిగిలిన వాళ్ళతో ఫైట్ చేయబోతున్నారు. ఆ తర్వాత యాంట్మెన్ 2 మూవీలో కనిపించిన గోస్ట్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆమె కూడా తన పవర్తో ఆ ప్లేస్లో ఉన్న వారి మీద అటాక్ చేస్తుంది. వీరి మధ్య జరిగే ఈ ఫైట్ సీన్ చూడడానికి చాలా బాగుంది. ఇలా వీరి మధ్య ఫైట్ జరుగుతున్న టైంలో ఆ ప్లేస్లో వీరికి ఒక అతను కనిపిస్తాడు. అతని నేమ్ బాబ్. అండ్ ఈ బాబ్ మరెవరో కాదు, ఇతనే సెంట్రీ. బాబ్ అనేది ఇతని అసలు నేమ్ కాదు, ఇది ఇతని నిక్ నేమ్. ఇతని రియల్ నేమ్ వచ్చేసి రాబర్ట్ రెనాల్డ్స్. మార్వెల్ కామిక్స్లోని స్ట్రాంగెస్ట్ సూపర్ హీరో క్యాట్స్లో ఇతను కూడా ఒకడు. గోల్డెన్ సెంట్రీ సిరమ్ని తాగడం వలన ఇతనిలో 1000 సన్స్ యొక్క పవర్ వచ్చి చాలా పవర్ఫుల్గా మారతాడు.
ఇతనికున్న పవర్స్ వలన చాలామంది ఫ్యాన్స్ ఇతన్ని మార్వెల్ సూపర్ మ్యాన్గా పిలుస్తారు. అండ్ ఈ షార్ట్లో మనకు టాస్క్ మాస్టర్ కనిపించదు. అలాగే యుఎస్ ఏజెంట్ ఎలీనా అండ్ గోస్ట్లు బాబ్ వైపు గన్ని పాయింట్ చేస్తారు. మేబీ ఇక్కడ టాస్క్ మాస్టర్ బాబ్ని కొట్టడానికి వచ్చినప్పుడు అతను తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ఆమెను జస్ట్ పుష్ చేసి ఉండవచ్చు. దాని వలన ఆమె దూరంగా పడి స్ప్రో కోల్పోయి ఉండవచ్చు. అది చూసిన వీరు భయపడి ఇలా గన్స్ని తీసి అతనికి గురిపెట్టి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే యుఎస్ ఏజెంట్ గోస్ట్ టాస్క్ మాస్టర్ ఎలీనాలు ఎవరో పిలిస్తే ఆ ప్లేస్కు వచ్చారు. కానీ బాబ్ తనని ఎవరూ పంపలేదని చెప్తాడు. సో మేబీ ఈ ప్లేస్ అతను సెంట్రీగా మారిన ప్లేస్ కావచ్చు. అండ్ ఎవరో అతని మీద ప్రయోగాలు చేస్తూ అతన్ని ఆ ప్లేస్లో బందీగా ఉంచి అతన్ని సెంట్రీగా మార్చి ఉండవచ్చు. ఎందుకంటే ఈ ట్రైలర్లోని ఒక సీన్లో అతను ఒక బిల్డింగ్ బయట ఉంటాడు. మేబీ అది వీరున్న ఈ ప్లేస్కి బయట కావచ్చు. అండ్ ఈ ప్లేస్ అంతటిని చాలామంది సోల్జర్స్ చుట్టుముట్టి ఉంటారు. అలాగే వారు అతన్ని షూట్ చేస్తారు కూడా. కానీ అతనికి ఎలాంటి గాయాలు కూడా అవ్వవు. ఇక్కడ అతని డ్రెస్ మీద మీరు బుల్లెట్ హోల్స్ని చూడవచ్చు. ఈ డ్రెస్ మీద మనకు ఒక పెద్ద హోల్ కూడా కనిపిస్తుంది. చూస్తుంటే గన్స్తోనే కాదు పెద్ద వెపన్స్తో కూడా ఇతనిపై వారు అటాక్ చేసినట్టుగా ఉంది. అలాగే ఆ రూమ్ డోర్స్ అన్నీ కూడా సడన్గా లాక్ అవుతాయి. అలాగే రెడ్ లైట్స్ వచ్చి టైమర్ ఆన్ అవుతుంది. బాబ్ తప్ప ఈ ప్లేస్లో ఉన్నవారు ఏదో ఒక చెడ్డ పని చేస్తూ ఉన్నవారే. దాంతో ఎవరో వారిని ట్రాప్ చేసి చంపాలని అనుకుంటున్నారని ఎలీనా భావిస్తుంది. అయితే ఇక్కడ ఇలా వీరందరినీ ఒకే ప్లేస్కి తీసుకువచ్చింది సిఐఏ డైరెక్టర్ అయిన వ్యాలెంటైనా కావచ్చు. థండర్బోల్ట్స్ టీమ్ని ఫామ్ చేసేది ఈమె. ఇంతకుముందు వచ్చిన మూవీస్ అండ్ టీవీ షోస్లో ఆమె వారిని మీట్ అవ్వడం మనం చూసాం. సో మేబీ ఇక్కడ ఈమె హార్డ్ సిచ్యువేషన్స్ నుంచి వీరు ఎలా బయటపడతారని టెస్ట్ పెట్టి ఉండవచ్చు. లేదా ఆ ప్లేస్లో బందీగా ఉన్న సెంట్రీని విడిపించడానికి వీరిని పంపించి ఉండవచ్చు. అలాగే ఈ షాట్లో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉండడం మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు అవెంజర్స్ మూవీలో లోకీ యూజ్ చేసిన సెప్టర్ కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ లోపల బ్యాటిల్ ఆఫ్ న్యూయార్క్ పేరుతో పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్నాయి. మేబీ ఇది ఒక మ్యూజియం కావచ్చు. న్యూయార్క్ బ్యాటిల్కి చెందిన విలువైన ఆబ్జెక్ట్స్ని ఈ ప్లేస్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇక్కడ వీరి మధ్యలో రాక్ లాంటి ఒక పెద్ద ఆబ్జెక్ట్ కూడా ఉంది. మేబీ అది చిటారీ ఆర్మీకి చెందిన లెవియాథన్ బాడీకి చెందిన పీస్ కావచ్చు. అండ్ ఈ ఈవెంట్లో మనకు వ్యాలెంటైనా అండ్ బకీలు కూడా కనిపిస్తారు. అండ్ ఈ షాట్లో బకీ తన వైబ్రేనియం ఆర్మర్ని డిష్ వాషర్లో వేసి క్లీన్ చేసి తన లెఫ్ట్ హ్యాండ్కి తొడుక్కున్నాడు. అలాగే ఈ షాట్లో మనకు ఎలీనా చేతిలో ఒక వస్తువు కనిపిస్తుంది. మేబీ ఇది బాంబ్ కావచ్చు. ఇక్కడ ఆమె ఒక ల్యాబ్లో ఉంది. ఇంతకుముందు ఆమె గవర్నమెంట్ ల్యాబ్స్లో దొంగతనం చేసినట్టుగా చెబుతుంది. సో ఇక్కడ ఆమె ఈ ల్యాబ్లో ఉన్న ఒక వస్తువుని దొంగలించి బాంబ్తో ఆ ప్లేస్ని పేల్చిందని తెలుస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్లో బ్లాస్ట్ అయిన బిల్డింగ్ ఇదే. ఈ షాట్లో యుఎస్ ఏజెంట్ ఒక సోల్జర్తో ఫైట్ చేస్తూ కనిపిస్తాడు. అయితే అతని వెనకాల మనకు రెడ్ గార్డియన్ కూడా మరొక సోల్జర్తో ఫైట్ చేయడాన్ని మీరు చూడవచ్చు. అండ్ ఈ షాట్లో మనకు సెంట్రీ యొక్క ఎస్ సింబల్ ఎంబ్లెమ్ని ఎవరో తీస్తూ కనిపిస్తారు. మేబీ ఇక్కడ ఉన్నది సెంట్రీ కావచ్చు. బాబ్ ఇక్కడ తన సెంట్రీ సూట్లో ఉండి ఉండవచ్చు. ఈ ట్రైలర్లో మనకు సెంట్రీ సూట్ని చూపించలేదు. ఆ తర్వాత షాట్లో థండర్బోల్ట్స్ మెంబర్స్ వ్యాలెంటైన్ని తన బిల్డింగ్లో మీట్ అవుతారు. అండ్ ఈ బిల్డింగ్ మరేదో కాదు, ఇది అవెంజర్స్ టవర్. సో అవెంజర్స్ టవర్ని కొన్నది వ్యాలెంటైనానే. అయితే ఇక్కడ మీరు గమనిస్తే లిఫ్ట్లో వీరితో పాటు టాస్క్ మాస్టర్ లేదు. కానీ ఈ షాట్లో మనకు టాస్క్ మాస్టర్ కనిపిస్తుంది. ఇక ట్రైలర్ ఎండింగ్లో యుఎస్ ఏజెంట్ రెడ్ గార్డియన్ ఎలీనా గోస్ట్లు ఒక కారులో ఉన్నారు. ఇక్కడ వీరిని కొంతమంది సోల్జర్స్ వెంబడిస్తున్నారు. అయితే ఈ సోల్జర్ వెహికల్స్ని బకీ డిస్ట్రాయ్ చేస్తాడు. అలాగే పారిపోతున్న వీరిని కూడా అతను ఆపుతాడు. మేబీ సెంట్రీ బందీగా ఉన్న ప్లేస్ నుంచి రెడ్ గార్డియన్ వీరిని కాపాడి తీసుకొని వెళ్తుండవచ్చు. మరి ఈ థండర్బోల్ట్స్ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ థండర్బోల్ట్స్ మూవీ నెక్స్ట్ ఇయర్ May 2 రిలీజ్ అవబోతుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.